మద్యం మత్తులో హల్చల్. కల్వకుర్తి పట్టణం ప్రభుత్వ ఆసుపత్రిలో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు తప్పతాగి వీరంగా సృష్టించిన సంఘటన మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. కడతాల్ మండల కేంద్రంలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు వీరంగా సృష్టించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసు వారు అదుపులోకి తీసుకుని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా వారు పోలీసు వారిపై, వైద్య సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు. అక్కడికి వెళ్లిన విలేకరులపై చేయి చేసుకుని సెల్ఫోన్లు లాక్కున్నారు. మత్తులో ఉన్న మహిళలైతే దాడికి కూడా దిగారు. కల్వకుర్తి ఎస్ఐ నరసింహులు, ఊరుకొండ ఎస్ఐ కృష్ణయ్య మరియు పోలీసు సిబ్బంది నియంత్రించే ప్రయత్నం చేసినా వారిపై కూడా దురుసుగా ప్రవర్తించారు. 5గురిలో ఒకరు ముసారాంబాగ్ పోలీస్ స్టేషన్లో మోహన్ అనే వ్యక్తి పోలీసుగా విధులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. వీరంతా హైదరాబాద్కు చెందిన వారిగా సమాచారం. వైద్య పరీక్షల అనంతరం పోలీసు వారు అదుపులోకి తీసుకున్నారు. వాడు అందరి అంజోడు కట్టుడు, వాడు అన్ని కూడా కట్టుడు. ఏం చేస్తున్నారు సార్? అన్నారు సార్ చూడండి ఒకసారి, అర్థమైందా? వీళ్ళు మామూలు లేదు, ఒక టీము స్టువర్టుపురం రౌడీ రౌడీ క్యాంప్ లేకుండా మొత్తం చూడాలి. మోహన్ కానిస్టేబుల్ అట, ప్లస్ ఇద్దరు లేడీస్, ఇంకో ఇద్దరు పిల్లలు. వీళ్ళు 5 ఉన్నారు. వాళ్ళు నెగిటివ్ ఎక్కడ సార్? నెగిటివ్ పద్మనాభ నగర్ అని చెప్పారు. దాంట్లో కానిస్టేబుల్ ఉన్నారా? దాంట్లో కానిస్టేబుల్ మోహన్ అని కానిస్టేబుల్ హుషీరాబాద్ అని చెప్తున్నాడు. వీళ్ళు అక్కడ కొట్లాడుతూ బాగా తాగి ఒకరికొకరు కొట్లాడుకుంటున్నారా? వాళ్ళే కొట్లాడుకున్నారు. ఒక కార్ అద్దం కూడా పలుకొట్టుకున్న వాళ్ళు పలుకుంటారు. మాకు 100 డైల్ చేశారు. 100 డైల్ చేసి మేము వెళ్ళాం. ఎవరు 100 డైల్ ఎవరు వీలు చేసారా? బయట వాళ్ళు చేస్తారు. ఇది ఒకటి బయట వాళ్ళతో చేసుకుంటే, ఒకటి ఇతరులు చేసి ఉండదు. ఓకే, చూస్తే మామూలు కానిస్టేబుల్ లేరు. ఒకసారి అంటే నేను కూడా వెళ్ళాను. అక్కడ వెళ్ళి తీసుకొచ్చాను.
ఎక్కడ తీసుకొచ్చారు మీరు? విఎస్ నుంచి మన హాస్పిటల్ ఇక్కడ చెక్ చేపిద్దామని ఇక్కడికి వచ్చినాం. ఏం జరిగింది ఇక్కడ? ఇక్కడ ఒక రిపోర్టర్ దగ్గర రిపోర్టర్ చేంజ్ చేసుకుంటారు. రిపోర్టర్ మీద కొట్టిరా కొట్టలేదా? కానిస్టేబుల్ కొట్టిండు. కానిస్టేబుల్ రిపోర్టర్ కొట్టింది. అదే చెప్పండి, అది క్లియర్ చెప్పండి. ఒక కానిస్టేబుల్ అనేది కానిస్టేబుల్ మోహన్ అంటే రిపోర్టర్ అయితే కొట్టిండు, ఒక దెబ్బ కొట్టిండు కొట్టిండు. ఇప్పుడు మీరు చూస్తున్నా ఇప్పుడు మిమ్మల్ని బాధపడుతున్నారు. అంటే ఆ రిపోర్టర్ వాళ్ళకి మన చేసిండా లేకపోతే వచ్చి వాళ్ళని కొట్టిండా? ఎందుకు రిపోర్టర్ని?